రైతు బంధు నిజంగా ఊళ్ళో ఉండి ప్రతి సర్వే నెంబర్లో ఉండేటువంటి రైతుని గుర్తించి వాడిని రికార్డ్స్ మీదకి తెచ్చి ఆయనకి ఆమెకు కానీ ఆయనకు కానీ రైతుగా ఉన్న వాళ్ళకి ఆ ఎకరానికి 5000 ఇస్తే అది మంచి పథకంగా మారి ఉండేది. ఒకటి. రెండు, ఆ పథకాన్ని బీడు భూములకి, పడావు భూములకి, రియల్ ఎస్టేట్ భూములకి పంచకుండా నిజంగా వ్యవసాయ భూములకు మాత్రమే పంచుంటే ఇంకా బాగుండేది. మూడు, ఆ భూమి ఆ పరిమితిని 50-100 ఎకరాల దగ్గరకు తీసుకెళ్లకుండా 5 ఎకరాల్లోపు రైతులకి ఇంకొంచెం ఎక్కువ పెట్టుబడి ఇస్తే బాగుండేది. మూడు, నాలుగు, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈ డబ్బుల్లో మిగిల్చినటువంటి పొదుపు చేసినటువంటి డబ్బుల్ని ప్రతి సంవత్సరం ఒక 4-5 వేల కోట్లని గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుంటే, అది డ్రైయింగ్ యార్డులు కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, లేకపోతే గిడ్డంగులు కావచ్చు, శీతల గిడ్డంగులు కావచ్చు, ఈ 5 ఏళ్లలో రైతు బంధు మీద పెట్టిన 20-25 వేల కోట్ల చొప్పున మౌలిక సదుపాయాల మీద పెట్టుంటే 10 వేల కోట్లు రైతు బంధు కింద ఇచ్చి ఈ పాటికి అన్ని గ్రామాలలో గిడ్డంగులు వచ్చిండే, అన్ని గ్రామాల మధ్యలో కోల్డ్ స్టోరేజ్లు వచ్చిండే, అన్ని గ్రామాల మధ్యలో ధాన్యం ఆరబోసుకోవడానికి డ్రైయింగ్ యార్డులు వచ్చిండే, ఈ పని కూడా ఇక్కడ జరగలేదు. ఇది ఒక సమస్య. అందుకని పెట్టుబడి పెట్టడము, రైతు బంధు ఇవ్వడం ఒక్కటే సమస్య కాదు.